హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సింహారెడ్డిని. మీరు చూస్తున్నది సింహారెడ్డి రాయలసీమ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మీరు మహాబలిపురం ఎలా రావాలి, ఎక్కడి నుంచి రావాలి, తర్వాత మహాబలిపురంలో షోర్ టెంపుల్ గురించి తెలుసుకోలేదు కానీ షోర్ టెంపుల్ చూశారు. 7 టెంపుల్లో ఒక టెంపుల్ అయితే చూశారు కదా. ఈరోజు ఆ 6 టెంపుళ్ళు ఏమైపోయాయి, ఎందుకు సముద్రంలో కలిసిపోయాయి, ఇది ఒక్కటే ఎందుకు మిగిలింది అనే హిస్టరీ గురించి నేను మీకు చెప్తాను. ఏంటంటే, ఇది పల్లవుల కాలం కన్నా ముందు ఇదంతా సాగర తీరం. సాగర తీరంలో సాగర కన్యలు, ఇదంతా సాగర కన్యల రాజ్యం అన్నమాట. సాగర కన్యలు వాటిని తము తాము కాపాడుకోవడానికి శివుడికి భక్తి శ్రద్ధలతో ఎంతో పూజలు చేసేవి అన్నమాట. ఆ టైంలో వాటికి ఏమీ కాకూడదు అనేసి 7 శివాలయాలను నిర్మించుకుంటాయి. అంటే ఆలయాలు కాదు, ఒక 7 లింగాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటి మనుగడ పెంచుకోవడానికి, ఇదంతా ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. ఏంటంటే, ఈ 6 శివాలయాలు, 7 ఉన్నాయి కదా, 7 శివాలయాలు మొత్తం ఒకటి మునిగితే కొంతవరకు వాళ్ళ సొంతమైపోతుంది ఆ ప్లేసు. అలా 7 శివలింగాలు కూడా సముద్రంలో కలుపుకుంటే ఈ ప్రాంతమంతా కూడా సాగర కన్యల సామ్రాజ్యంగా మారిపోతుందనేసి వాళ్ళ సాగర కన్యల అభిప్రాయం అన్నమాట. అలా 7 శివలింగాలను ప్రతిష్ఠించుకొని 7 శివలింగాలకు పూజిస్తూ 6 శివలింగాలను, 6 శివాలయాలను కూడా వాటి సాగరంలో కలుపుకొని వాళ్ళ మనుగడను, వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంచుకోవాలని ట్రై చేశాయి. అయితే అప్పటికే 7వ శివలింగం కూడా మునగడానికి వచ్చింది. అప్పటికి పల్లవులు రాజ్యాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న టైంలో పల్లవ రాజైన మామల్ల రాజు ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి ప్రీతిప్రదంగా ఇక్కడ కొద్దిగా ముందులో ఒక ఆలయాన్ని నిర్మించి ఇలా కోరుకున్నాడు, స్వామి ఆ ఒక్క ఆలయాన్ని ఈ సాగర గర్భం భూగర్భంలో కలపకుండా మా ఈ రాజ్యాన్ని రక్షించండి, అందుకే నీకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాను నేను. సో కాబట్టి ఈ సముద్ర కోతకు గురి కాకుండా ఆలయాన్ని కాపాడు అనేసి ఈ ఆలయం ముందే 1 కిలోమీటర్ దూరంలో విష్ణు ఆలయాన్ని నిర్మిస్తాడు మామల్ల రాజు, పల్లవుల రాజైన మహాప్రభు అన్నమాట. సో ఇక్కడ ఇంకొక హిస్టరీ ఏంటంటే, ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు వాటర్ డైరెక్ట్గా ఆ కోనేటిలోకి సముద్రం నుంచే లింక్ ఉందన్నమాట. ఆ కోనేరు ఎప్పుడైతే నిండుతుందో ఈ 7వ శివాలయం కూడా నిండుతుందని ఇక్కడ చెప్తారు మనకు. అది కోనేరు చూసే ముందు ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళా సంపద అంతా మీరు చూసేయండి. ఇప్పుడు చూస్తే ఇది ఈ మనం లాస్ట్ టైం చూసినాం కదా షోర్ టెంపుల్, ఆ షోర్ టెంపుల్ ముందుగా ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ అని చెప్పుకోవచ్చు, ఇంకోటి ఏదైనా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇవన్నీ కూడా 7 శివలింగాలు అంటే ఒక రాజ్యంలాగే ఉండేదన్నమాట. అక్కడి నుంచి సముద్ర భాగంలో దాదాపు 700 మీటర్ల దూరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రై చేసి అక్కడ ఒక మహా గ్రామమే, ఒక రాజ్యమే ఉందని తేల్చి చెప్పారు. చూస్తే ఇదంతా కూడా అక్కడి నుంచి తెచ్చినటువంటివే, అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు ఇక్కడంతా. సో దీని పక్కనే ఒక కోనేరు ఉంటుంది, ఆ కోనేటి నుంచి డైరెక్ట్ సముద్రంలోకి లింక్ ఉంది. ఆ లింకులో నుంచి సముద్రం వాటర్ వచ్చి చేరితే ఇదంతా సాగర కన్యల సామ్రాజ్యంగా మారిపోతుందనేసి ఒక హిస్టరీ అన్నమాట. చూస్తే ఇవన్నీ కూడా ఆ 7 శివలింగాల దగ్గర ఒక రాజ్యం, ఒక ఊరులాగా మన భాషలో చెప్పుకోవాలంటే ఒక ఊరు ఊరే ఆ సముద్రంలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. చూస్తే ఇదంతా కూడా ఎంతటి హిస్టారికల్ ప్లేసెస్ కదా, ఇదంతా ఎంతటి శిల్పకళా సంపదలు. అసలు భారతదేశమే ఒక చరిత్ర గల దేశమని గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఇదంతా చూస్తే కాన. ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క రాజ్యానికి, ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అవన్నీ మన భారతదేశం, భారతీయుల సంపద, ఒక ఘన చరిత్ర అని చెప్పుకోవచ్చు మనము.
మనం చూస్తే అక్కడ మీకు ఒక పోల్లాగా స్తంభంలాగా కనిపిస్తుందా, అదే కోనేరు, సముద్రంతో లింక్ ఉన్న కోనేరు. ఆ లింకు ద్వారా సముద్రం వాటర్ వచ్చి చేరితే మొత్తం ఇదంతా సాగర కన్యల వశమవుతుందనేసి చెప్తారు. చూస్తే ఈ కోనేటిలో కూడా ఎంతటి అద్భుతమైన శిల్పకళా సంపద ఉందో మనం చూడవచ్చు. సో అక్కడి దాకా వాటర్ వచ్చి చేరితే మొత్తం ఇదంతా కూడా సాగర కన్యల వశం, సాగర కన్యల రాజ్యం అయిపోయేదని పల్లవుల రాజైన మామల్ల రాజు దీనికి అడ్డుకట్ట వేసి కాపాడుకున్న రాజ్యం. ఇక్కడ చూస్తే హోల్ బావిలాగా ఉంది కదా, ఇది డైరెక్ట్గా సముద్రానికి కనెక్షన్ ఉందని చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇదంతా నేను దాదాపు నిన్న వచ్చాను ఇక్కడికి, ఈ హిస్టరీ గురించి మొత్తం నీట్గా పిన్ టు పిన్ తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి నిన్నంతా కూడా చాలా వరకు చాలా డిపార్ట్మెంట్ చాలా ఆఫీసులు అన్నీ తిరిగి మొత్తం అంతా ఎన్నో బుక్స్ చూసి ఈ చరిత్ర అంతా తెలుసుకున్నానన్నమాట. ఇంతటి చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళైతే మీకు ఎవ్వరు ఏ ఛానల్లో కానీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. చూస్తే ఈ స్తంభాన్ని కూడా ఎలా మలిచారో చూడండి, ఎంతటి అద్భుతంగా ఉందో కదా ఈ శిల్పకళా సంపద అంతా కూడా. ఇటువంటి ఎన్నో 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 చరిత్ర కలిగినటువంటిది ఈ మహాబలిపురం, ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయాల్సిందే. సో ఇలాంటి వీడియోలు మీకు ఎన్ని చూపిస్తానో చూడండి ఈ ఒక్క మహాబలిపురంలోనే. చూస్తే ఈ బావి చూడండి, డైరెక్ట్గా కూడా మనకు సముద్రానికి లింక్ అప్ ఉన్న బావి. ఎంత చూడడానికి ఎంత చిన్నదిగా ఉంది కానీ ఆ దాని ద్వారా ఇదంతా సాగర కన్యల వశమైపోతుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ వాటికి అడ్డుకట్ట వేసి ఈ రాజ్యాన్నంతా కాపాడుకున్న మహమల్ల రాజుకు ఒక సెల్యూట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా, మీరల్లా చేయవలసిందంతా ఒకటే అబ్బా. మీకు ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో కావాలి అంటే నాకు సపోర్ట్ చేయాలి. ఏ విధంగా అంటే మీరు కంటిన్యూగా నా వీడియోస్ చూస్తూ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే నాకు ఎంతో ఆసక్తి కలిగి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయగలుగుతాను, ఎక్కడెక్కడనో తిరిగి చేస్తాను. సో నాకు ఒకటి దొరికింది అబ్బా, ఇది చూడండి ఏంటో. ఇది ఇది ఏంటి అనేది తెలిస్తే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, ఇంకో వీడియోతో మీ ముందుకు చూపిస్తాను. ఎంతో హిస్టారికల్ కలిగిన మహాబలిపురాన్ని మీ అందరికీ పిన్ టు పిన్, ఇంచ్ టు ఇంచ్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను అన్నమాట ఈ వీడియోల ద్వారా. ఓకేనా, మరి ఇంకో వీడియోతో మరి రేపు మీ ముందుకు వస్తాను. బాయ్.